ఏంటి గెటప్లు మార్చారు? మీతో ఒక విషయం చెప్దామని. ఏంటది? అది నువ్వు చెప్పు. లేదు బూటు లేదు, ఎవరో ఒకరు చెప్పండి. అదేంటంటే మా ఇద్దరికి మీరంటే ఇష్టం. మీరు మా ఇద్దరిలో ఎవరిని ఇష్టపడినా ఓకే, ఇష్టపడిన వాడు పెళ్లి చేసుకుంటాడు, ఇష్టపడిన వాడు త్యాగం చేస్తాడు. ఒంట వాళ్ళై ఉండి ఒంటరిగా ఉన్న నన్ను పెళ్లి చేసుకుంటానన్న మీ ధైర్యం నాకు నచ్చింది. కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను, నా బతుకు ఆ పువ్వు లాంటిది. అంటే మీరు పూజకు పనికిరాని పువ్వా? అవును, ఆ రాలిపోయిన పువ్వా. రాలిపోయిన పువ్వా? నా అందమే మీకు కనపడుతుంది, లోపల ఇంత మంతాన పెరిగిన లంగ్ క్యాన్సర్, ఆ బ్లడ్ క్యాన్సర్, ఆ బోన్ క్యాన్సర్ మీకు కనిపించడం లేదు. ఒక మనిషికి ఇన్ని క్యాన్సర్లా? చనిపోయేలోగా నా కోరిక ఒకటే, ఎలాగైనా ఆ నిధిని సంపాదించి నా వాటా నా చెల్లెలికిచ్చి వాళ్ళ చేతిలో నేను కళ్ళు మూయాలి. అదే నా కోరిక. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిల్లక పాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. మీ గాథ తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టాం, క్షమించండి. వస్తానమ్మా. అలాగే అన్నయ్య. అలాగే చెల్లమ్మా. చావుని పొడ్లో పెట్టుకు తిరుగుతూ అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? అంత లేదు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను అలా చెప్పాను. అసలు నాకు క్యాన్సర్ లేదు, అల్సర్ కూడా లేదు, కానీ గ్యాస్ ఉంది. ఇది మామూలు పోపు కాదు. జాగ్రత్త. నన్ను కుళ్ళబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అంత కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి రైట్ కాలు లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్, చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ, నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా. ఇవి కాళ్ళు కాదు చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్స్. అలాంటి అందుబాటునిది ఏదో టెస్టులు అవి చేయాలన్నారు, అందుకే నేను వాడిని చూడలేను. వీడు ఉన్నాడు కదా, వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే మరే అమ్మా, నువ్వు ఆడ దగ్గర ఉండి ఆడ పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురాది కాపడమని పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది, నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే బెడ్రూమ్ వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమా. తీసుకెళ్ళు. కొడితే కొట్టారు కాని మా బాహ కొట్టారు. Let's have some drinks. Yes, I'm ready. But I have drank mandu only in the party. నేను మందు తాగకపోతే మా ఆయన మరిది ఫీల్ అవుతారు. మా ఆయన ఫీల్ అయితే పోతే పోని, కానీ నా మరిది మాత్రం ఫీల్ అవ్వకూడదు కదా. మళ్ళీ ఈవిడేంటండి ఆయన కోసం తాగుతానంటుంది? వాళ్ళది అమెరికానే, అక్కడంతా మోడర్న్ కల్చర్, నీకేం తెలియదు, ఊరుకో. Are you ready? Take it. Thank you. What Ravi? No, sir. Soda. Kalavatledu. Really great. Thank you. America lo untu drink kalavatleda. Come on, cheers. Ah.
ఇద్దరు చూస్తుంటే నాకు డౌట్ వేస్తుందండి. నీ డౌట్ పోవాలంటే నువ్వు పెగుతావు. చిచ్చి ఆంటీ, టైం అవుతుంది, ఇంకా అర్జెంట్ రాలేదు. వచ్చేస్తుంది బాబు, రెడీ అవుతుంది. ఏంటి రావు గారు సైలెంట్ ఉన్నారు? ఏ రవి, డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా. మిస్టర్ మేజర్, ఎస్ టోటల్ గా నీ ప్రాపర్టీ ఎంత? మీ ఎంత కాకపోయినా సుమారు 10 కోట్లు. సార్, 10 కోట్లు ఎందుకు సార్? 1 కోటి నా చేతిలో పెట్టండి సార్. ఫైనాన్సర్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసి పెడతాను. సారీ అంకుల్, డాడీకి మందు కొంచెం ఎక్కువ. ఇస్ బ్లాబర్. నేను సినిమాలో హీరో వేషం వేసి విశ్వవిఖ్యాత కాకపోయినా రాష్ట్ర విఖ్యాతం కావాలని కోరిక సార్. మీరు అన్న పెడతాను సార్ సినిమా తీసుకోండి. రావు గారు మందు కొట్టి జోక్స్ బాగా వేస్తారు. ఫస్ట్ జోకులు, తర్వాత డోకులు. కూల్ డాడ్, కూల్ కూల్ డాడ్. మిస్టర్ మైకల్. మైకేల్ అంటారేంటి? నీ పేరు రవి కదా? అదే అదే అదే, మా అబ్బాయి ఆచ మైకేల్ జాక్సన్ లో డాన్స్ చేశాడు, అందుకనే మందులో మైకేల్ అని పిలిచారు కదా. మరి మనసు మగాడి వైపు గుర్రంలా పరిగెడుతుంది. నన్ను కన్యగానే ఉండనివ్వండి. సరే సరే, రమ్మి వచ్చిందా? ఓ, నీకన్నా ముందు ఎప్పుడైనా వచ్చిందా? ఎక్కడ బిజీగా ఉందో. ఏంటక్కా, లైబ్రరీలో వెయిట్ చేయమని చెప్పి నువ్వు వచ్చేసావు. ఇప్పటి వరకు నీకోసం వెయిట్ చేసి ఆటోలో వచ్చేసాను. పళ్ళు రాలబడతాను. ఎక్కడెక్కడ తిరిగి వచ్చి లైబ్రరీలో ఉన్నాను అబద్ధం చెప్తావా? లేదక్కా, నీ లైబ్రరీలోనే ఉన్నాను. బాయ్ ఫ్రెండ్ తో ఏ మూలా ఉంటుంటావు, నువ్వు చూసుంటావు కదమ్మా. నీ నోర్మై, నువ్వు మాట్లాడుతా నిజం చెప్పవే. కొంపు తీసి చేయి చేసుకుంటుందా? చేసుకుంటుంది, ఎందుకు చేసుకోదు? రాంజాను ఇల్లు పోలీస్ స్టేషన్ లా తయారైంది. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఆ డ్రెస్ వేసుకోద్దు, ఈ డ్రెస్ వేసుకోదు అని టార్చర్ చేస్తుంది. ఈ ఇంట్లో తనకున్న రైట్స్ నాకు ఉన్నాయి. నువ్వు రైట్స్ గురించి మాట్లాడుతున్నావంటే రాంగ్ రూట్ లో వెళ్తున్నావని అర్థం అవుతుంది. నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తెలుసు కూడా. ఇప్పుడు నేనేం చేశానని? నువ్వెక్కడికి వెళ్ళలేదని, ఎవరిని లవ్ చేయలేదని ఈ దేవుడి మీద టెస్ట్ చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని లవ్ చేయలేదు. ఓకే, చివరికి మీ ప్రమాణాలకు కూడా నన్నే వాడుకున్నారన్నమాట. మొగుణ్ణి కొట్టి మొహం మీద రాయేశావు కదా, మరి ఊరుకున్నాడా? ఊరుకోకపోతే ఏం చేస్తాడమ్మా, వాడి లారీ మెయిన్ స్విచ్ నా చేతిలో ఉంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, రాసే రాములు చలేస్తుందే, ఉనికి సావు, ఆకలి మాడి సావు, తలుపు తీవే, ఒక్క ముద్ద అన్నం తిని బయటకు వచ్చే పడుకుంటాలేవే, ఇంకెప్పుడు తాగంలే, నన్ను క్షమించవే, తలుపు తీవే. సరే వచ్చి తగలాడు. నువ్వు గడి తీస్తేగా. అసలు నేను గడియ వేస్తేగా. నువ్వు తిట్లా కొట్టినా నాకు కోపం రాదే, నువ్వంటే నాకు ప్రాణం. ఆకలి వస్తుందన్నా, నీ లోపలికి రమ్మన్నా, మంచం దగ్గరికి వచ్చావో చంపుతా. నీ చేతిలో చావాలంటే పుణ్యం చేసుకోవాలి. అయ్యో, చూడవే నన్ను కొట్టి కొట్టి నీ చేతులు బొబ్బలేకనియో. పాపిచ్చండి, పాపిచ్చండి. చెకిలి కింద పడుతుంది ముద్ద తినే టైంలో. ఈ ముద్ద రావావా, అన్నం తిందువు గాని. మరి ఆకలి వస్తుందన్నావుగా. నాకు ఆకలి పోయి ఇప్పుడు ఇంకో ఆకలి పుట్టింది. ఇంకో ఆకలి అంటే ఏంటి? పెళ్ళిగాని ఆడపిల్లవు కదా, నీకేం తెలియదులే. పెళ్ళికని ఆడపిల్లవు, పెళ్ళికాను ఆడపిల్లవు అని ఏమి చెప్పరు. చెప్పకపోతే ఎలా?
పోలేవే చెప్పే. రావులమ్మ సిగ్గేస్తుంది అని చెవులు చెప్పు. రావులమ్మ ప్లీజ్ చెప్పబా. చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.